ప్రముఖ కవి గోరటి వెంకన్నకు సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కార ప్రదానోత్సవం జరుగుతోంది. ప్రత్యక్షంగా చూద్దాం. పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నాం. మీ అందరూ ఒక్కసారి లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అందరూ గోరటి వెంకన్న గారికి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ జి సోమిరెడ్డి గారికి ప్రత్యేక సన్మానం. సోమిరెడ్డి గారు ఉపాధ్యాయులు, సోమిరెడ్డి గారు మా ఆదర్శ ఉపాధ్యాయులు, వారిని సత్కరించుకునే అవకాశం ఇవ్వాల్సి కోరుతున్నాం. వారు సింహాసనం మీద కూర్చోవాలి. అతిథులు మా ఉపాధ్యాయులు గారు, సోమిరెడ్డి అన్నగారు, అన్నయ్యకు ఉపాధ్యాయులు అన్న పల్ల రాజేశ్వరన్న, ప్రభాకర్ అన్న ఇద్దరు కలిసి వారిని సత్కరించాలని కోరుతున్నా. నారాయణమూర్తి గారు, చెట్టుకు వృద్ధాప్యం రావచ్చు కానీ చెట్టు పండుగకు మాత్రం వృద్ధాప్యం ఉండదు. కన్న తల్లికి వృద్ధాప్యం రావచ్చు కానీ ఆ కన్న కొడుకు మాత్రం రాజ్యాలు వెళుతూ ఉంటాడు. ఉపాధ్యాయుడు వృద్ధాప్యం కావచ్చు కానీ ఆ శిష్యులు మాత్రం ఇవాళ జాతీయ స్థాయిలో ఎదిగేట అవకాశం ఉంది. శిష్యుల యొక్క మూలాలు అధ్యాపకుని యొక్క కళ్ళల్లో, గుండెల్లో ఉంటాయంటారు. శిష్యుని యొక్క అభివృద్ధి ఉపాధ్యాయుని యొక్క హృదయంలో నిలబడి ఉంటుంది. అలాంటి ఉపాధ్యాయులు మా సోమిరెడ్డి గారు, వారికి మా ధన్యవాదాలు చెబుతూ Take this away.